హైదరాబాద్ లో ఇప్పుడు కేటీఆర్ కి మొన్ననే ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు త్వరలో మీ వాళ్ళ అరెస్ట్ ఉంటాయని అంటే కేటీఆర్ వాళ్ళకి సంబంధించిన ఏదో పార్టీ జరగబోతోందని ఆయనకు ముందే తెలుసు అనుకుంటా ఆ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిదే వాళ్ళ బామ్మర్ది అని ఇప్పుడు కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ మీదన సంచలనమే అవుతుంది ఒక్కసారిగా జువాడ ఫామ్ హౌస్లో రైడింగు అరెస్టులు అందులో డ్రగ్స్ వాడిన వ్యక్తి మద్యం అమ్మడం వితౌట్ పర్మిషన్ పార్టీ జరగటం ఇదంతా మామూలుగా అయితే ఇది రొటీన్గా ఎక్కడో దాన్ని ఏమంటారు పెనాల్టీ వేసే కేసు కానీ ఇది జువాడ ఫామ్ హౌస్ అంటే కేటీఆర్ ఉండేటటువంటి ఫామ్ హౌస్ కావడం అది తన మిత్రుల దగ్గర తను తీసుకున్నాను లీజుకి అని చెప్పడం ఇప్పుడు ఆ ఫామ్ హౌస్లో తన బామ్మర్దే డ్రగ్స్ పార్టీ ఇచ్చాడన్నటువంటి కాన్సెప్ట్ నేపథ్యంలో పెద్ద చర్చ నడుస్తుంది డ్రగ్స్ లేకుండా ఫ్రీ డ్రగ్స్ స్టేట్గా చేయాలని మేము అహర్నిస్గా కృషి చేస్తున్నామంటూ ఎంపీ అనిల్ యాదవ్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్ల నుంచి బిగిన్ చేస్తే ఏకంగా ఏదైతే కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ మీద లోతుగా విచారణ జరపాలని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ పక్కన ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అందరూ మాట్లాడడం కీ